హలో నమస్తే సార్ యా రాధా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు సార్ ఎవరు రాధా గారు సార్ రాధా గారు ఓకే నారేంద్ర మండలం ఏనుగంపాడం లిమిట్స్ ప్రాబ్లం సార్ ఓకే సార్ నమస్తే నమస్తే అమ్మా ఎస్పి మాట్లాడుతున్నాను అవునమ్మా అంటే చాలా ఎక్కువ కాల్స్ ఉంటాయి కదమ్మా అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందమ్మా కలవడానికి చెప్పండి అమ్మా సమస్య చెప్పండి ఎవరికి ఇచ్చారు పేరు చెప్పండి అమ్మా ఆయన మహేష్ అని నర్సాబేట్ లో బ్రిడ్జి కింద అది ఒక ఏరియాలో ఉంటారు సార్ ఓకే ఎందుకని ఇచ్చారమ్మా అమౌంట్ మేము ఇచ్చి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది సార్ ఓకే ఇప్పుడు ఏమంటాడమ్మా అడిగితే అడిగితే ఇస్తాం అంటున్నారు ఇంకా నెలలు పెడుతున్నారు సార్ 3 ఏళ్ళు కరోనా ఫస్ట్ అంతకు ముందు ఎప్పుడో ఇచ్చాను సార్ అది నాకు చేసి కూడా తెలియదు సార్ నోట్స్ ఓకే అమ్మ నాకు ఒక మాట చెప్తారా ఇప్పుడు ఈ మహేష్ అనేవాడు ఎక్కడ నాదెండ్లోనే ఉంటాడా లేదా ఎక్కడ నర్సరావుపేటలోనమ్మా ఓకే ఓకే మీరు ఏ ఊరమ్మా మీది ఏది ఊరమ్మా పర్లేదు పర్లేదమ్మా ఎక్కడ నర్సరావుపేటలు ఎక్కడ ఊరు మీది నాదెండ్లనా సరే సరే నాకు అర్థమైంది ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా యా డిఎస్పి నర్సరావుపేట యా సి రాధా అని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు నౌ షీ హాస్ గివెన్ అ మనీ టు మహేష్ అనే వ్యక్తికి ఒక 3 ఇయర్స్ క్రితం 2 లక్షలు ఇచ్చారంట Now see 2 lakh she's working there in Hyderabad is a big amount kada yeah sir. Yeah why doesn't someone go big b ekkad ostundi 1 town ku ostunda 2 town ku ostunda 2 town CI 2 town is there Venkat Rao you call the complainant Radhani call chestunnaru Hyderabad but she belongs to Narsarawpeta only Nadendla mandalam ఒక నంబర్ తీసుకొని ఎవరికి ఇచ్చారు ఆ వ్యక్తి అడ్రస్ ఎక్కడ నర్సరావుపేట టౌన్ లో ఉంటున్నాడంట సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద లేడీ గెట్స్ బ్యాక్ ద మనీ ఓకే సో యా ఇది 2 లాక్ రూపీస్ బట్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ ఫర్ ద లేడీ సో దయచేసి కరెక్ట్ గా వెంటనే 420 కేస్ చీటింగ్ కేసు పెట్టి లెట్ ద పర్సన్ పే ఇట్ అప్ ఓకే అమ్మ ఆల్రెడీ ఎస్ఐ గారితో మాట్లాడానమ్మా మా వాళ్ళు ఇప్పుడు మీకు ఫోన్ చేస్తారు ఒక 5 మినిట్స్ లో ఓకేనమ్మా అమ్మా అదేం అవసరం లేదమ్మా అది అది అమ్మా ఆ ఇన్ఫర్మేషన్ మనకి అమ్మా ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఒక వ్యక్తి మీకు మోసం చేశారు అది చాలు మనం నాకు ఓకే ఆ కేసు ఆ అమౌంట్ మీకు వచ్చినట్లు మనం చూస్తాం సరేనమ్మా నాకు అర్థమైంది అమ్మా నాకు అర్థమైంది కంప్లీట్ ఇప్పుడే సిఏ గారితో కూడా మాట్లాడాను కేసు నమోదం చేసి అమౌంట్ మీకు ఇచ్చినట్లు చూస్తాను సరేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా తప్పకుండా నేను యాక్షన్ తీసుకుంటానమ్మా తప్పకుండా లేదమ్మా అవసరం అట్లేం కంగారు పడకండి భయపడకండి తప్పకుండా మీ డబ్బులు మీకు వచ్చినట్లు మనం చూస్తాం నాకు అర్థమైందమ్మా నాకు అర్థమైందమ్మా తప్పకుండా సరే అమ్మా సరే ఓకే పర్లేదు అమ్మా అమ్మా రాధా నాకు మొత్తం కేసు నాకు అర్థమైందమ్మా ఆల్రెడీ కేసు కూడా పెట్టమని చెప్పాను మీరేం కంగారు పడకండి నేను యాక్షన్ తీసుకుంటాను ఓకేనమ్మా ఏం అవసరం లేదమ్మా ఇప్పుడు ఈ ఫోన్ పెట్టిన తర్వాత మా సిఏ గారు మీకు కాల్ చేసుకుంటారు ఓకేనా కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకుంటారు ఓకేనా
థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.